హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మమ్మతో నేను. తృతీయ గురించి మనము అమ్మమ్మ దగ్గర మొత్తం అన్ని విషయాలు తెలుసుకుందాము. అసలు అక్షయ తృతీయ అంటే ఏంటి? అందరూ అంటారు కదా అక్షయ తృతీయకి ఖచ్చితంగా బంగారం కొనుక్కోవాలని, అది నిజమా కాదా? ఇంకా ఏ దేవుడికి పూజ చేయాలి, ప్రసాదం ఏమి ఇవ్వాలి, అసలు చాలా దాని వెనకాల ఉన్న హిస్టరీ ఏంటి, ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఇవన్నీ అమ్మమ్మని అడిగి తెలుసుకుందాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ సింబల్ ఒక్కతే మేము చేసే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అని మీకు వస్తాయి. సో అమ్మమ్మ, ఈ ఆర్డర్ వర్సెస్లో అక్షయ తృతీయ అంటే ఏంటి? అక్షయ తృతీయ అంటే అక్షయము కానిది, అంటే నాశనం లేనిది అని అర్థం. అక్షయం ఎండింగ్ లేనిదనా? అంతం లేనిది. ఇదేంటంటే వైశాఖ మాసంలో మూడో రోజు వస్తుందండి శుక్లపక్షంలో, అమ్మవారి చెల్లెలు మూడు రోజులకి తది అంటారు కదా అక్షయ తృతీయ అంటే. ఇది అసలు ఫస్ట్ ఏంటంటే కృత యుగంలో ప్రారంభమైందట. వైశాఖ అది చంద్రుడితో కదా ఈ మాసాలు లెక్క పడతాయి. చైత్రమాసంతో ప్రారంభం త్రేతాయం, తర్వాత అలాగే యుగాలు మన వైశాఖ మాసంలో ప్రారంభమైంది కాబట్టి దీన్ని ఆ యుగ లక్షణాలు కలిగి ఉంటాయి ఈ మాసానికని లక్షణం. ఆ యుగ లక్షణాలు ఏంటి? ధర్మం, న్యాయం, అవి మనకు తెలుసు కదా రాముడు పుట్టిన కాలం ఎలా ఉండేదో అలా అనమాట. అలాగ భావిస్తారు. ఇవన్నీ నాకు కూడా ఎవరో చెప్పినవి, మా మామలు తాతలు చెప్పినవి, విన్నవి, అంటే సొంతంగా నాకంటూ ఏం జ్ఞానం లేదు. వీళ్ళందరూ చెప్పిన నిజమే కదా కొన్ని ఊహించి చెప్తాం అనమాట. ఈ తృతీయ రోజు ఏం చేస్తారు అందరూ కూడా బంగారం కొనుక్కుంటే చాలా మంచిది అండి. బంగారం అంటే ఏంటి? లక్ష్మీదేవే కదా. ఆ లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అనేటువంటి అభిప్రాయం. అంటే బంగారం రూపంలో మన ఇంటికి వస్తుంది అని. అంటే బంగారం ప్రతి ఒక్కరు ఎఫర్ట్ అయినా చేయలేము కదా. అందరూ కొనుక్కోలేరు. అంటే ఏదైనా వస్తువు తెచ్చుకుని, ఏదైనా కొత్త వస్తువు తెచ్చుకుని అది క్షయం అవ్వకుండా మన ఇంట్లో వృద్ధి చెందుతుంది అని. అంటే ఇప్పుడు బంగారం బంగారం లక్ష్మీ స్వరూపం. మనకు ముఖ్యమైనది ఏంటి? ఎక్కువ విలువైంది, బాగా ముఖ్యమైనది ఏంటి? బంగారం. బంగారం ఒంటి మీద పెట్టుకోవడానికి అందంగానే అలంకారంగా కాకుండా అది ఆర్థికంగా మనం ఎప్పుడైనా ఇబ్బందుల్లో ఏర్పడినప్పుడు అది ఉపయోగపడుతుంది. అందుకని మనం బంగారం కొను. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు దానం చేయాలంటారమ్మా. ఇవన్నీ మాట్లాడకం కానీ ముందు ఈ రోజు అక్షయ తృతీయ ఈరోజు ఒక ఉత్తమమైన బ్రాహ్మణుడు తీసుకొచ్చి అర్హత కలిగిన బ్రాహ్మణుడు అంటారు. అంటే కొంచెం జ్ఞానం, అంటే ఈ చెడు లక్షణాలకు దూరంగా ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుని తీసుకొచ్చి వస్త్రాలు కానీ ఏదైనా సరే మనకు కలిగిన దాంట్లో ఒక బియ్యం, అంటే చెప్పులు గొడుగు వేణి, ఎందుకంటే ఇప్పుడు వేసవి కదా వైశాఖ మాసం ఎక్కువ ఎండలు ఎక్కువ ఉంటాయి, దానికోసం ఏం చేస్తారంటే చెప్పులు గొడుగు, తర్వాత అలాగే నీరు ముఖ్యంగా మంచినీరు. ప్రతి మనిషికి కూడా ఏమున్నా ఏమి లేకపోయినా నీరు అవసరం కదా ప్రతి మనిషికి, గాలి నీరు. అలాగే మనం అందుకని మంచినీరు దానం ఇవ్వాలంటారు. మంచినీరు కానీ మజ్జిగ కానీ కూడా ఇస్తారా? మజ్జిగ, పాలు, పెరుగు, అదే మనకి ఏ వస్తువు మనకి కలిగి ఉంటే అది ఇస్తే మంచిది అవుతుందని అది దానంగా ఇస్తారనమాట. పళ్ళు ఇవ్వచ్చు, ఏదైనా సరే, ముఖ్యంగా స్త్రీలకు చాలా ముఖ్యం. ఎందుకంటే బంగారం కొనుక్కోవాలి కదా, అందుకని మహిళ ప్రతి స్త్రీ కూడా ఈ బంగారం కొనుక్కు. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, అందులో ఆడపిల్లలకి బంగారం బట్టలు అంటే చాలా ఇష్టం. బంగారం, ఆ బంగారం కొనుక్కోవడానికి అక్షయ తృతీయ ఈరోజు కొనుక్కుంటే మనకి ఇంకా బంగారం వస్తుంది. అలాగే భూములు కొనుక్కోవచ్చు, గృహాలు కొనుక్కోవచ్చు, ఏమైనా సరే ఏదైనా ఇంప్రూవ్ అయ్యే మనకి కొనుక్కొని కొనుక్కుని దేవుడు లక్ష్మీ కుబేరులు పూజ చేసుకుంటారు. ముఖ్యంగా లక్ష్మీదేవికి పూజ చేస్తే మన ఇంట్లో కలుగుతుంది అని. తర్వాత ఆవిడకి ఏంటంటే ఇష్టమైనటువంటి పొంగలి, లక్ష్మీదేవికి ప్రతి పదార్థం పరమాన్నం ఇష్టం అంటాం కదా, అలాగే స్వీట్ చేసి నైవేద్యం పెట్టుకుంటారు. కుబేరుడు కూడా లక్ష్మీదేవి పూజ చేసి అంత ధనవంతుడు అయ్యాడట. అందుకే ఈరోజు ఏం చేస్తారంటే లక్ష్మీదేవికి పూజ చేసుకుంటారు, దానాలు చేస్తారు. ఇంకా విష్ణుమూర్తి కూడా పూజ, లక్ష్మీదేవి ముందు అమ్మవారికి చేసింది, అయ్యవారికి చేసిన తర్వాత అమ్మవారికి పూజ చేస్తే కదా అయ్యవారు సంతోషించేది. ఇద్దరికి కలిపి ఇద్దరు నరనారాయణలు కదా, లక్ష్మీనారాయణలు కదా. అలాగే అమ్మవారికి పూజ చేస్తే అయ్యవారు సంతోషిస్తారు, అయ్యవారికి పూజ చేస్తే అమ్మవారు సంతోషిస్తుంది, కాబట్టి ఇద్దరికి పూజ చేసుకుంటారు అనమాట. అలాగే ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలా లేక మరి నువ్వు చెప్పినట్టు దానం చేయాలా? బంగారం మొట్టమొదటిసారిగా గండకి నదిలో సాలగ్రామాల రూపంలో దొరికిందట. ఆ రోజు లక్ష్మీ బంగారం పుట్టిన రోజు అనుకుందాం.
చాలా కరిగింది తర్వాత విష్ణు సహస్రంలో కూడా హిరణ్య భూగర్భ భవదో మధుసూదన అంటే విష్ణుమూర్తి యొక్క హిరణ్య గర్భుడు అంటాం కదా ఆ బొడ్డు కడుపు నుంచి వచ్చింది అని కూడా ఒక అభిప్రాయం బంగారం అన్నది కడుపు నుంచి వచ్చింది పట్టం పట్టం హిరణ్య గర్భ అంటే కడుపులో నుంచి వచ్చింది అని కాదు పట్టం మీద కలిగిన వాడు అని ఇప్పటిదాకా మనం ఎటువంటి దానాలు ఇవ్వాలి ఏ రోజు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఇవన్నీ విన్నాం ఇప్పుడు అసలు ఈ పూజ అన్నది ఎలా చేసుకోవాలి ఏ టైంలో అంటే ఉదయమా రాత్ర దానికి నియమం లేదమ్మా ఎప్పుడైనా చేసుకోవచ్చు అందుకని అక్షయ తృతీయ అన్నాం కదా ఏంటంటే ఈ తిథి వార నక్షత్రాలు కూడా దీనికి అవసరం లేదు రాహుకాలం కూడా నీకు ఎప్పుడు రోజంతా చేసుకోవచ్చు సాయంకాలం కూడా చేసుకోవచ్చు లక్ష్మీదేవికి సాయంకాలం కూడా ఇష్టమే కదా సాయంకాలం లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి చేయాలి ఏంటంటే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి లైటింగ్ ఉండాలి లైట్ చీకటిలో ఉండకూడదు తర్వాత ఎవరికి ఆ రోజు దానం అయితే ఇవ్వచ్చు భిక్షగా ఇవ్వకూడదు అంటారు అంటే ఎవరైనా అడుక్కోవడానికి వస్తారు కదా వాళ్ళకి భిక్షగా అంటే మనకు అక్కర్లేని భిక్ష అంటే ఏం చేస్తాం అక్కర్లేని ఇచ్చేస్తూ ఉంటారు చాలా అలా కాకుండా మన ప్రీతి పాత్రలో ఎవరైనా వచ్చి అడిగితే ఇష్టంగా మనం ఏది తింటున్నామో అది ఇవ్వచ్చు అంతేగాని వేస్ట్ పదార్థం మనకు వేస్ట్ అయిపోతుంది కదా వాళ్ళకి ఇద్దాం అనేటువంటి అభిప్రాయంతో ఇవ్వకూడదు తర్వాత ఇల్లు దీపం దీపాల కాంతులతో వెలుగుతూ ఉండాలి తులసిని కూడా తెంపకూడదు తులసిని అసలు ఎప్పుడు సాయంకాలం అప్పుడు తెంపరు మంగళవారం శుక్రవారం కూడా తులసిని తెంపరు తర్వాత విష్ణువుకి ప్రీతికరమైంది కాబట్టి ఉదయాన్నే ఒక తిలుసాకుతో పూజ చేయాలంటారు ప్రీతిపత్రం తర్వాత ఇంట్లో ఏడవడం అలాంటివి ఏడుపులు కోపాలు చికాకులు బాధపడ్డాలు వెనకాల తలుచుకుని కష్టపడుతూ ఉండడాలు అలా చేయకూడదు వేస్ట్ అని చెప్పి పదార్థాలు పారేయకూడదు జాగ్రత్తగా ఉండాలి అంటారు ఓకే అంటే మనం హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా లక్ష్మీదేవి మన లగ్నంలోకి వస్తుంది అని ఇంటికి ఏ మొత్తం ఇది వచ్చినా సరే లక్ష్మీ స్వరూపంగా భావించాలి ఓకే అలా తాంబూలం ఇస్తారా ఇస్తారు ఆ రోజు ఎవరు వచ్చినా తాంబూలం ఇస్తాం ఉపవాసం ఏమైనా ఉంటారా ఉపవాసం చేసి వాళ్ళు ఒప్పుకున్న వాళ్ళు ఇప్పుడు షుగర్లు బీపీలు కత్తల్లి ఎవరు ఉపవాసం ఉంటారు అసలు పద్ధతి అయితే మాత్రం ఉపవాసం ఉండి లక్ష్మీ కుబేరలో పూజ చేసుకుంటారు లక్ష్మీ నా విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చేస్తారు కుబేరుడికి కూడా పూజ చేస్తారు కుబేర మంత్రం అని చెప్పేసి కుబేర యంత్రం వేసుకుని 8 కాయిన్స్ పెట్టి అలా కూడా పూజ చేసుకుంటారు అంటే కుబేరుడు కూడా ధనవంతుడు కదా కుబేరుడు అంత ధనవంతుడు అవ్వాలి కుబేరుడు లక్ష్మీదేవికి పూజ చేసి అంత ధనవంతుడు అయ్యాడు కుబేరుడే విష్ణుమూర్తికి అప్పివ్వగలిగినంత శక్తి కలిగి ఉన్నాడు పెళ్లికి లక్ష్మీదేవే విష్ణుమూర్తికి సొంతం అలాంటి ఆయనకి అప్పు తిరిగి అప్పు ఇవ్వగలిగాడు అంటే అంత ధనవంతుడు చెప్పలేనంత ధనవంతుడు ఇంకా వెనకాల ఇంకేం స్టోరీస్ ఉన్నాయి మ్యామ్ ధర్మరా అక్షయ పాత్ర ద్రౌపదికి సంభవించింది ఈ రోజు అని అంటారు అక్షయ అందుకే దానికి ఆ పేరే అక్షయ పాత్ర అక్షయ పాత్ర ద్రౌపది దగ్గర ఉంది అని చెప్పి మనం కథలు ఉన్నాం కదా అలాగే వ్యాసుడు భారతాన్ని మొదలుపెట్టింది కూడా ఈ రోజే అని చెప్పి వినాయకుడి చేత రాయించింది ఫస్ట్ ఏకదాటిగా రాయించుతాడు కదా అది కూడా ఈ రోజే అంత తర్వాత పరశురాముడు జయించి కూడా ఈ రోజే లెక్క పెడతారు తర్వాత ప్రహ్లాదుడు కూడా ఈ రోజే ఎవరిని నరసింహ స్వామిని ప్రసన్నం చేసుకున్నది అందుకే చందనోత్సవం చేస్తుంటారు కదా అంటే స్వామికి చల్లదనం కోసం అని చెప్పి చందనం అలుదుతారు ఈ తృతీయ రోజు ఏం చేస్తారని చందనం తీసేస్తారు చందనం అంతా ఒలిచేసి స్వామికి మళ్ళీ కొత్త గంధం వేస్తారు ఆ గంధం కూడా ఎలా వేయాలంటే మనం డబ్బాల్లో కొనుక్కొని అది కాదు చెక్క తీసుకొని గంధప చెక్క తీసుకొచ్చి రెండు చేతులతోటి అరగ తీయాలి ఎంతే ఎంతని ఏంటి క్లాక్ వైజ్ అరగతీసి స్వామికి అల్లుతారనమాట దాంట్లో కర్పూరం ఇంకా ఏమో వేస్తారు జిలుగు ఏదో అంటారు కదా అవన్నీ వేసి అంటే స్మెల్ వచ్చి ఇవన్నీ వేస్తారు పచ్చకర్పూరం వేస్తారు అవన్నీ వాసన వచ్చేవాళ్ళు సుగంధ ద్రవ్యాలు అన్నీ కలిపి స్వామికి రుద్దు అంటే స్వామికి ఒంటి మీద అల్లదడ్డలు అంటే స్వామి శరీరం అంతా మనమే ఉన్నట్టుగా భావిస్తారు అంటే మనకి వేసవతాపం తర్వాత చల్లదనం ఇవ్వడానికి స్వామి ఉగ్ర రూపం కదా అది ఒక అవలంకం మనం కూడా స్వామిలో ఉన్నాం కాబట్టి మనకి చల్లదనం కలగాలి
బాగుంది. ఇంకా శ్రీకృష్ణుడిది కూడా ఉంటుంది కదా, తన చిన్నప్పుడు స్నేహితుడు కుచేలుడు స్వామి దగ్గరికి వెళ్తారు. పాపం చాలా మంది పిల్లలు ఉంటారు కదా, ఆయన కుచేలుడు కదా తెలుసుకోవాలి. ఆ కుచేలుడు అండి విష్ణుమూర్తిని అతను కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు, ఏమడగాలో కూడా మర్చిపోయాడు పాపం. ఆయన చూసేసరికి అని అడగకుండానే మనసులో తెలుసుకుని అతనికి ధన అనేక సంపద ఇచ్చాడు అని చెప్పేసి ఇవన్నీ జరిగినవి అక్షయ తృతీయ. అక్షయ తృతీయ అందుకే అక్షయం అని చెప్పేసి అంటారు, అంటే క్షయము లేనిది. సో చాలా దీని వెనకాల అయితే చాలా స్టోరీ ఉంది. నువ్వు పళ్ళతో దానం చేస్తారన్న? పళ్ళు ఇస్తారమ్మా, మామిడి పళ్ళు ఈ రోజుల్లో ప్రసాద ఎక్కువ దొరుకుతాయి కదా వైశాఖ, దాన్ని వైశాఖ పూజ అని ఉంటారు. పెద్దవాళ్ళు అందరూ ఏం చేస్తారంటే మన పూర్వీకులకి ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా, ఆడవాళ్ళు అయితే మహాలక్ష్మికి ఇస్తారు, గౌరీదేవి ఎవరి దేశదేవతకి వాళ్ళు ఇస్తారు. ముఖ్యంగా మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే పితృదేవతలకి ఇస్తారనమాట, పళ్ళు ఇస్తారు. మామిడి పళ్ళు, తమలపాకులు, చల్లదనానికి గంధం గంధం రాస్తారు. ఇంకా చల్లగండి పానకం ఇస్తారు. పానకం నీకు మనం చెప్పాలి కదా, బెల్లం కానీ పంచదార, బెల్లం శ్రేష్టం. ఇప్పుడు ఏంటంటే పంచదార వేస్తారు, అందులో యాలకులు కొన్ని సుగంధ ద్రవ్యాలు వేసి పానకం చల్లదనం, చెప్పులు ఇస్తారు, గొడుగు ఇస్తారు, అనేక ఇవ్వాలని చెప్పారు. మనకి శక్తి కొద్ది పళ్ళు మాత్రం మామిడి పళ్ళు మాత్రం ప్రత్యేకంగా, మల్లెపూలు మామిడి పళ్ళు ఇస్తారు ఎక్కువ. అంటే వాళ్ళని దేవుడిగా భావించి ఇస్తారు. మన వాళ్ళు కొంతమంది అంటే పితృదేవతలు అని చెప్పంటారు, ఇంకా కొంతమంది అయితే అమ్మవారికి ఇస్తున్నట్టుగా భావిస్తారు, ఎవరి అభిప్రాయం వాళ్ళకి. సో ఇవి ఎలా ఇస్తారు అమ్మమ్మ? రేపు తాతగారు ఏం చేస్తారంటే ఒక పంతులు గారిని తీసుకొస్తారు, గురువుగారిని తీసుకొచ్చి దానంగా ఇస్తారు. పసుపు ఇది గంధం చేతులకు రాస్తారు, పానకం ఇస్తారు, తర్వాత విసిన కర్ర ఇస్తారు. విసిన తీస్తే ఈ పానకం మనకు తెలియ కలిగినవి ఆయన చేత అక్షంతలు వేయించుకుంటా ఆశీర్వదించుకుంటాం. అప్పుడు దాకా పండ్లు తినలేదు తెలుసా, అప్పటి వరకు మామిడి పండ్లు తినలేదు, తినిచ్చిన తర్వాత తింటాం తర్వాత. ఓకే, సో ఇదైతే రేపు దానం ఇస్తారట, అది కూడా వీలైతే నేను మీకు షూట్ చేసి చూపిస్తాను. సో మా అమ్మమ్మ చెప్పింది అయితే ఇప్పటిదాకా నేను విన్నాను, నాకు కూడా కొన్ని తెలిసినవి అయితే నేను షేర్ చేసుకుంటాను. ఇదేంటంటే మనం గోల్డ్ కొనుక్కోవాలని చెప్పారు కదా, గోల్డ్ అనేది ఒక లక్గా భావిస్తారు, అంటే చాలా వెల్దీగా హెల్దీగా లక్గా భావిస్తారు, అందుకు గోల్డ్ ఒకటి కనుక్కోవడం. నెక్స్ట్ గోల్డ్ కొన్నిసార్లు మనకి అన్నీ కొనుక్కోవడానికి వీలు పడదు, డబ్బులు వేయడం పరంగా ఇలా, అలాంటప్పుడు మనం జస్ట్ బార్లీ గింజలు తెచ్చుకున్నా సరే, బార్లీ గోల్డ్ తో సమానం అట, అంత హ్యాపీనెస్ అవన్నీ మనం గోల్డ్ తీసుకుంటే. బార్లీ అన్నది కూడా గోల్డ్ తో సమానం అట, కనీసం బార్లీ గింజలైనా తెచ్చుకోమని చెప్పారు, అది ఎక్కడ చదివాను అనమాట, అది కొంచెం విచిత్రంగా అనిపించింది. అంటే ప్రతిసారి అందరూ ఎఫర్ట్ చేయలేరు, కొంటారు, ప్రతి ఒక్కరు కొనుక్కోలేం కదా, అందుకే ఈ బాల్య గింజలైనా తెచ్చుకోవాలంటారు. పోనీ అది కూడా కాకపోతే ఇలాగా నేను తెచ్చుకున్నాను, చాలా బాగుంది. మనం గోల్డ్ ప్రతిసారి మనం కొన్నాం కదా, అందుకే ఈసారి నేను నెక్స్ట్ సెట్ తెచ్చేసుకున్నా అక్షయ తృతీయకి. మా అమ్మమ్మ గారికి ఇప్పుడే చెప్పాను గోల్డ్ కొనుక్కోవాలని అందరూ అంటుంటే విన్నాను అనమాట. సో గోల్డ్ ప్రతిసారి మనం ఎఫర్ట్ చేయలేమని చెప్పి నేనే వెళ్ళి తెచ్చేసుకున్నాను. ఇప్పుడు మా అమ్మమ్మ గారు చెప్పారు గోల్డ్ ఇంపార్టెంట్ కాదు, అక్కడ డొనేట్ చేయడం ఇంపార్టెంట్ అని, మనకున్న దాంట్లో డొనేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇదే నా నెక్స్ట్ చూడు. నెక్స్ట్ ఈ డొనేట్ చేయడం వల్ల మనకి లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది అంటారు. అవునమ్మా, ఎప్పుడైనా సరే దానం కూడా మంచిదే కదా. అంటే ఈ వేసవికి సంబంధించిన పెరుగన్నం కూడా డొనేట్ చేస్తారట, మజ్జిగ ఇంకా నీళ్ళు చలికేంద్రం అని పెడుతుంటారని చెప్పానా, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మజ్జిగ ఇస్తారు. అదే రోడ్డు మీద మనం చూస్తున్నాం కదా, తర్వాత మంచి చలివేంద్రం నుంచి వాటర్ మంచినీళ్ళు పెడతారమ్మా, మంచి పెద్ద కొండ తీసుకొచ్చి పెడతారు. ఈ రెండు నెలలే కదా, తర్వాత మళ్ళీ వర్షాలు పడిపోతాయి, వైశాఖ మాసం జ్యేష్ఠ మాసం. సో ఇంతే అండి అక్షయ తృతీయ గురించి, మీకు అంతా తెలిసే ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే గోల్డ్ కొనుక్కోవడం అనే కాదు, మనం కొనుక్కోవచ్చు కానీ మనకున్నంత దాంట్లో ఎవరికైనా డొనేట్ చేయడం అనేది చాలా మంచి పని. ఇంకా వాళ్ళకి సమ్మర్లో హాయిగా ఉంటుంది, ఒక మంచి బ్రాహ్మణ్కి మనం ఇచ్చినట్టు కూడా ఉంటుంది. అంతే అండి నేను చెప్పాలనుకుంది, మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. అంటే లన్ కీప్ వాచింగ్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సో అందరికీ మరొకసారి హ్యాపీ అక్షయ తృతీయ, అందరూ హ్యాపీగా వెల్దీగా ఆనందంగా జరుపుకోండి.